హలో 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 అవునా, రేపే కబలి బయటకు వస్తున్నాడా? కన్ఫర్మేనా? ఓకే బ్రో. అన్నా రేపే బయటకు వస్తున్నాడంట. రాగానే వేస్తే చావు దెబ్బ కొట్టేటట్టుంది. నడబింబుడు పవర్ ఏంటో చూపిద్దాం. ఏంటని ఎలా అంటున్నారు? ఓకేనా? ఓకే అన్నా. చనిపోయేదాకా జైల్లోనే ఉండాల్సింది. మీరు మీ టైం బాగుండి త్వరగా విడుదలవుతున్నారు. రీసెంట్గా 40 మంది ఎన్కౌంటర్, వాళ్ళలో 30 మంది ఇండియన్సే. ఇండియన్స్ అంటేనే చెడ్డవాళ్ళయ్యా. ఈ పోలీస్ డ్రెస్ వేసుకున్న నన్ను కూడా అప్పుడప్పుడు సందేహంగా చూస్తున్నారు. ప్లీజ్, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, మళ్ళీ తిరిగి మొదలు పెట్టకండి. అంతా మీ మంచికి. మంచిది. అమీర్ అన్నయ్య, నువ్వు వచ్చేసావన్నయ్య. మాషా అల్లా. సంపత్ రవి, జుట్టలా నలిసిపోయింది ఏంట్రా? ఎలా ఉన్నారు? నగర కొడుతున్నా. గుడ్ గుడ్. వీరు మన స్కూల్లో టీచర్ అన్నయ్య. నమస్తే సార్. మిమ్మల్ని చూడాలని ఆశపడ్డారు. బాగున్నారా అన్నయ్య? ఎలా ఉన్నాను. నాకు అరగదు. అవునన్నయ్య, నీలాగే పర్ఫెక్ట్ కండిషన్. నిన్ను చూడడానికి ఫ్లాట్స్ అన్ని వెయిటింగ్. అంతా కోలాహలంగా ఉందన్నయ్య. అన్ని గ్యాంగ్ల వాళ్ళు వచ్చారు. అన్నయ్య చూసావా? అదే ఒకప్పుడు మూర్తిగాడి బార్బర్ షాప్ ఉన్న చోటు, శెట్టి గారి తోట. అన్నయ్య చూడండి, ఇదే మన సీతారామరాజు గారు ఉన్న ఏరియా. కోలాలంపూరే మారిపోయింది కదన్నయ్య. అన్నయ్య అక్కడ చూడండి, బట్ట పగలే డ్రగ్స్ అమ్మేస్తున్నారు. చిన్న పిల్లలు ఏం పని చేస్తున్నారు చూడండి అన్నయ్య. కలికాలం 43 గ్యాంగ్. ఇదన్నా పరిస్థితి అన్నయ్య. అలా చూడండి, వడ్డీకి డబ్బులు తీసుకొని తిరిగి పోకపోతే రెడ్ పెయింట్ వేసేస్తారు. 43 టోనీలి, వీరశంకర్, ఆ తర్వాత వాడు సీను, ఇప్పుడు పెట్ షాప్లోనే ఉంటాడు. ఎక్కడుందా పెట్ షాప్? ఏ సంపత్ అన్నా, కోడి పులుసు. ఆ తర్వాత ఏమైనా తీసుకుంటారా? వేడిగా టీ దొరుకుతుందా? షుగర్ కొంచెం తక్కువగా. వద్దానే? లేదు వద్దు. స్ట్రైట్గా ఎక్కడికి వచ్చినట్టున్నారు? చెప్పండి విందాం. Ha 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 ha!
తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకుని మీసాలు మీరు తిప్పుకొని లుంగి కట్టుకుని పాత వెళ్ళను ఏ కబాలి అని పిలవగానే ఒంగోని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నారా? కబాలిరా, 25 సంవత్సరాల ముందు ఎలా వెళ్ళాడో కబాలి అలాగే తిరిగి వచ్చాడని చెప్పరా? ఆ టోనీలీ వీర శంకర్ ప్రపంచంలో ఏ మూలవన్నా వచ్చినా ముందొచ్చి నిలబడాలని చెప్పు. మండ వాణ్ణి పిలు. తమ్ముడు ఇలారా, నలభై 43 గ్యాంగ్ లో టోనీలీతో డ్రగ్ డీల్ చేసేవాడు లోకా. 4 lakh షిప్ బ్రేకింగ్ యాడ్ ఉందిగా, అదే వాడి డ్రగ్ ఫ్యాక్టరీ అన్న. వాడి దగ్గర పనిచేసే వాళ్ళంతా చిన్న చిన్న ఇండియన్ పిల్లలు, అందరూ స్కూల్ డ్రాప్ అవుట్, డబ్బు కోసం అక్కడికి వెళ్తున్నారు. మలేషియా ఫుల్ గా డ్రగ్ సప్లై అవుతున్నాయి. ఊరుకోరా. ఎస్ లోకనాథమే, వాడిని చూడటానికి వెంటనే ఏర్పాటు చేయి. నో, మనం వెళ్దాం. నీతో కొంచెం మాట్లాడాలి. ఏం లోక, లైఫ్ ఎలా వెళ్తోంది? ఏం కావాలి, స్ట్రైట్ గా అడుగు. డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏంటి, నీకు కావాలా? మీ గ్యాంగ్ మనుషులు డ్రగ్స్ అమ్మరే, మంచి పనులు చేసే గ్యాంగ్ కదా. ఇక నుంచి డ్రగ్స్ రన్ చేయకూడదు, అన్నిటినీ ఆపేయాలి. అంతే, కుదరదు, ముందు ఇక్కడి నుంచి బయలుదేరు, లేకపోతే చచ్చిపోతావు. ఏంటి తీసుకెళ్ళండిరా. మంచిది. అనబడే లోకనాథం నిన్న జరిగిన పోలీస్ కాల్పుల్లో మరణించిన సంఘటన పెద్ద సంచలనం సృష్టించింది. గవర్నమెంట్ డ్రగ్స్ అన్ని సీజ్ చేసింది అన్నయ్య. No business or very bad condition. I don't think we can cook now, unless we take him out.